మన మూర్తి గారు, పవన్ కళ్యాణ్ మీద ఈ అమ్మాయి ఇంతలా ఆరోపణలు చేస్తుంది కదా మూర్తి గారు, మరి దయచేసి ఈ అమ్మాయి చేస్తున్నటువంటి ఆరోపణల గురించి కూడా ఆలోచించండి, పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక వీడియో చేయండి, పవన్ కళ్యాణ్ మీద కూడా డీజీపీ గారికి అందించండి ఒక కంప్లైంట్ అందించండి, ఇంకో ఈ అమ్మాయి కూడా చేస్తుంది పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు అని చెప్పేసి చేసింది అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తున్నది, మరి ఈ అమ్మాయి కూడా న్యాయం చేయండి. లేదంటే మీకు స్పెషల్గా ముంబై మీదనే ఎక్కువ ప్రేమ ఉందా, ముంబై అమ్మాయి మీదనే ఎక్కువ ఉందా, పంజాబ్లు నడవా, వేరే రాష్ట్రాలు నడవా, ఆ విషయం అన్న చెప్పండి మాకు. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. జానీ మాస్టర్ ఎందుకు పరారైండు, ఎన్ని రోజులు పరారీలో ఉండబోతున్నాడు అన్న ప్రశ్నకి మనకు సమాధానం దొరికేసింది. జానీ మాస్టర్ కావాలనే అజ్ఞాతంలోకి వెళ్ళి అక్కడి నుంచి కొంతమంది రాజకీయ నాయకుల్ని సంప్రదిస్తున్నాడు, తన మీద ఉన్నటువంటి కేసుని పక్కదో పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పేసి కొన్ని టాక్స్ అన్నవి వినిపిస్తున్నాయి. అదొక ఎత్తైతే ఇంకొక పెద్ద కుట్ర అన్నది ఈ న్యూస్ ఛానళ్ళు చేస్తున్నాయి. ఏంటి ఆ కుట్ర అంటే, కొన్ని న్యూస్ ఛానళ్ళు మొన్నటిదాకా జానీ మాస్టర్ని వాడుకొని ఎలక్షన్లలో గెలిచినటువంటి జనసేన పార్టీకి జానీ మాస్టర్కి అసలు సంబంధమే లేదు అని చెప్పేసి ఒక ప్రపగెండా అన్నది చేస్తున్నాయి కొన్ని న్యూస్ ఛానళ్ళు. మనం ఇక్కడ మీకు కొన్ని ఫోటోలు నేను ఇప్పుడు చూపిస్తా, నిజంగా ఎంత దారుణం అంటే ఇక్కడ చూడండి, మన పెద్దన్న అయినటువంటి అందరి అన్న మా శివగారు, మరో నేత్రం TV5 శివగారు, ఈయన నిన్న ఒక ప్రోగ్రామ్ చేసిండు. ఈ థంబ్నైల్ ఒకసారి ఇక్కడ చదివితే మీకు క్లారిటీ వస్తుంది. జానీపై కుట్ర అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ చేసిండు, నిజమా అని చెప్పేసి ప్రశ్నిస్తాడు. అంటే జానీ మాస్టర్ మీద కుట్ర జరుగుతున్నది అని చెప్పేసి ప్రజల మనసుల్లో లేని అనుమానాన్ని రేకెత్తిస్తున్నాడు మా గౌరవనీయుడు పూజ్యుడైనటువంటి శివగారు. నిజంగా ఎంత దరిద్రం అంటే, ఇందాకనే ఒక న్యూస్ అన్నది వచ్చింది. ఏంటి అంటే, జానీ మాస్టర్ మీద ఏదైతే FIR అయిందో అందులో కొన్ని చేంజెస్ చేసి పోక్సో యాక్ట్ కూడా జానీ మాస్టర్ మీద పెట్టడం జరిగింది. ఏంటి పోక్సో యాక్ట్ అంటే, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అసాల్ట్స్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉన్నది. అది ఎవరైతే మైనర్స్ ఉంటారో వాళ్ళ మీద ఒకవేళ సెక్షువల్ అసాల్ట్ జరిగితే ఈ పోక్సో యాక్ట్ అనేది పెడతారు. ఇది 2012 అమల్లోకి వచ్చింది, ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన తర్వాత. ఆ యాక్ట్ని ఇప్పుడు ప్రస్తుతం జానీ మాస్టర్ మీద పెట్టడం జరిగింది. ఈ పోక్సో యాక్ట్లో అసలు బెయిల్ అనేది లేదు, ఇది ఒక విషయం. కాకపోతే ఇట్లాంటి న్యూస్ ఛానల్, ముఖ్యంగా మన శివన్న లాంటి న్యూస్ ఛానల్ ఏం చేస్తున్నారంటే, మెల్లగా జానీ మాస్టర్ మీద ఒక సానుభూతి కలిగేలా థంబ్నైల్ పెడుతున్నారు. పెట్టి డైరెక్ట్గా వీడియోలో జానీ మాస్టర్ తప్పు చేయలేని చెప్పడు, చెప్తలేడు. ఏమంటున్నాడు అంటే, ఒక కోణం ఉండొచ్చు, ఒక కోణం ఉంది, ఆ జనసేన పార్టీ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసింది, జనసేన పార్టీ శుద్ధపూస, జనసేన పార్టీ చాలా మంచి పార్టీ, ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసింది, జగన్మోహన్ రెడ్డి చేయలేదు అని చెప్పేసి ఇక్కడ కూడా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను శివన్నని ఒక ప్రశ్న అడుగుతుందంటే, సరే జనసేన పార్టీ మన గౌరవనీయులు పూజ్యులైనటువంటి జానీ మాస్టర్ గారిని సస్పెండ్ చేసిందో లేదా పార్టీ కార్యకలాపాలకి దూరం పెట్టిందో మా శివన్న గారు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు దూరం పెడతారు జనసేన పార్టీ? ఇక్కడ ఒక ప్రశ్న అనేది పుడుతున్నది. ఇక్కడ మనం చూసుకుంటే, ఇది ఆల్రెడీ ఫోటో నేను చాలాసార్లు చూపించడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు ఏంది, డైరెక్ట్గా మూతి మీదనే చెప్పారు మహిళలు. ఇక్కడ చూసుకుంటే ఈమె పూనమ్ కౌర్, ఈ అమ్మాయి అంటే ఈ యాక్ట్రెస్ ఈ పెద్దాయన మీద చాలాసార్లు అభాండాలు వేసింది. వేస్తే మరి దాన్ని సీరియస్గా ఎవరు ఎందుకు పట్టించుకోలేదు అంటే, ఈమె ఒక చిన్న యాక్ట్రెస్, ఎక్కడి నుంచో పంజాబ్ నుంచి వచ్చింది. ఈ యాక్ట్రెస్ని పట్టించుకోకుండా పెద్దవాళ్ళు కొంతమంది కలుగు అక్కడ ఆ విషయంలోకి వచ్చి ఈ విషయాన్ని మొత్తాన్ని సైడ్ ట్రాక్ పట్టించేశారు. అంటే న్యాయం మన దగ్గర ఎట్లుందంటే, ఒక సామాన్యుడు చేస్తే ఇదే తప్పు తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు, కానీ పవన్ కళ్యాణ్ని మాత్రం జైల్లో పడేయకుండా ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఇది మనకున్న దరిద్రం. సరే పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ పూనమ్ కౌర్తోటి ఆడుకున్నాడా అంటే కాదంట, ఇక్కడ కొత్త ఒక టాక్ అనేది వస్తున్నది. ఇక్కడ ఇంకో యాక్ట్రెస్ ఉన్నది, ఈ అమ్మాయి పేరు వచ్చేసి పార్వతి మెల్టన్ అంట. మరి మెల్టనో మెల్టానో నాకు తెలియదు, పార్వతి అయితే తెలుసు. ఈమె కూడా యాక్ట్రెస్, ఈమె కూడా కొన్ని సినిమాలలో వచ్చింది, నేను కూడా చూసిన సినిమాలు. సరే నాకు ఒక సినిమా కూడా గుర్తులేదు, అది వేరే విషయము. ఈమెతోడు కూడా మా గౌరవనీయులు పూజ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆడుకున్నారంట. అట్లాంటప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా జనసేన పార్టీ నుంచి పీకేయాలి కదా. ఆ పార్టీయే పవన్ కళ్యాణ్ది ఎట్లా పీకేస్తాం అంటే, పార్టీ మూసుకోవాలి, తప్పు చేశాడు, ఆడ వస్తున్నది, వస్తున్నప్పుడు పార్టీ మూసుకోవాలి కదా. సరే మీరు జానీ మాస్టర్ గురించి మీరు ఒక వీడియో చేశారు శివగారు ఈ TV5లో, సరే మంచి పని. పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు వీడియో చేయబోతున్నారు, ఆ విషయం మీరు ఒక క్లారిటీ చేయండి, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది అమ్మాయిలను మోసం చేసిండు అని చెప్పేసి ఆ అమ్మాయిలే ముందుకొచ్చి చెప్పే పరిస్థితిలో ఉంటే, ఆ పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు మీరు వీడియో చేస్తారు? పవన్ కళ్యాణ్ ద డాష్ అని చెప్పేసి ఒక వీడియో చేయండి చూద్దాం, దమ్ముంటే చేయరు. ఎందుకు అంటే, పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం అవసరం. సరే రేపు పొద్దున అవసరం తిన్నాక ఏమవుతుంది అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు అవసరం కాబట్టి పవన్ కళ్యాణ్ని సేవ్ చేసే ఒక ప్రయత్నం అనేది జరుగుతున్నది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆడుకున్న ఇద్దరు హీరోయిన్లు. మొదటి హీరోయిన్
ఇక్కడ మనం చూసాము పూనమ్ కౌర్, రెండో హీరోయిన్ ఈ పార్వతి మెల్టన్. సరే, ఈ విషయం ఇప్పుడు నేను మాట్లాడబోయే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అండి. ఎవరు అంటే ఈయన మూర్తి గారు. అయ్యా మూర్తి గారు, మీరు చాలా పెద్ద జర్నలిస్టు, మీరు నాలెడ్జబుల్, మీకు మన మన హిస్టరీ తెలుసు, మీకు అన్నీ తెలుసు, మీకు తెలవని విషయం అంటూ ప్రపంచంలో ఏం లేదు. అట్లాంటి మూర్తి గారు కదాంబరి జత్వాని అని చెప్పేసి ముంబైలో ఒక మహిళకు అన్యాయం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులని ఎక్కి ఎక్కి తొక్కుతున్న మూర్తి గారు, మరి ఈ మహిళలు ఫర్ ఎగ్జాంపుల్ జానీ మాస్టర్, ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిండే పనికి మానాడు, మరి మీరు ఎప్పుడు ఆ విషయం మీద ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తారండి? ఎప్పుడని చెప్పేసి ఆ విషయం మీద హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతారండి? ఎప్పుడని ఆ విషయం మీద డీజీపీ గారిని కలుస్తారండి? డీజీపీ గారిని ఆ అమ్మాయితో కల్పిస్తారండి? ఒక్కసారి మీరు తప్పకుండా చెప్పాలి. సరే, ఆంధ్ర విషయం కాదు, తెలంగాణ విషయం అంటే తెలంగాణలో కూడా మీరు చాలా ఫేమస్ కదా. తెలంగాణలో ఇక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, తెలంగాణ డీజీపీ గారితో మాట్లాడండి, మాట్లాడి తెలంగాణలో కూడా కొంచెం హల్చల్ చేయండి. చేరు, ఎందుకు చేయరంటే ఇందులో రాజకీయం లేదు కదా. మనోడు రాజకీయం, మనోడిని మళ్ళీ చేస్తే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ముట్టుకాయలేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు తీసిపడేస్తాడు. అందుకే చేయరు మీరు, ఎందుకంటే ఇక్కడ మీ సభ్యత సంస్కారం అనేవి మొత్తానికి పనుకున్నాయి. ఇదొకటి. రెండో విషయం ఏంటంటే మన మూర్తి గారు పవన్ కళ్యాణ్ మీద ఈ అమ్మాయి ఇంతలా ఆరోపణలు చేస్తుంది కదా మూర్తి గారు, మరి దయచేసి ఈ అమ్మాయి చేస్తున్నటువంటి ఆరోపణల గురించి కూడా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక వీడియో చేయండి, పవన్ కళ్యాణ్ మీద కూడా డీజీపీ గారికి అందించండి, ఒక కంప్లైంట్ అందించండి. ఇంకో ఈ అమ్మాయి కూడా చేస్తుంది పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు అని చెప్పేసి చేసింది అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తున్నది, మరి ఈ అమ్మాయి కూడా న్యాయం చేయండి. లేదంటే మీకు స్పెషల్గా ముంబై మీదనే ఎక్కువ ప్రేమ ఉందా? ముంబై అమ్మాయి మీదనే ఎక్కువ ఉందా? పంజాబ్లు నడవా, వేరే రాష్ట్రాలు నడవాయా? ఆ విషయం అన్న చెప్పండి మాకు. దయచేసి మూర్తి గారు కదాంబరి జైత్వానితో పాటు ఈ ఇద్దరు మహిళకు కూడా, పార్వతి గారికి కూడా, అటు పూనమ్ కౌర్ గారికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి సేఫ్ హ్యాండ్స్. సేఫ్ హ్యాండ్స్ అంటే సాయి ధరమ్ తేజ్ గారు. అయ్యా సాయి ధరమ్ తేజ్ గారు, మీరు ఒక మంచి పని చేశారు, చిన్నపిల్లల గురించి అసభ్యంగా మాట్లాడే ఎదవల గురించి మాట్లాడారు, మాట్లాడంగానే నెక్స్ట్ డే ప్రోగ్రామ్ చేసిన, చేసి మీకు సపోర్ట్ కూడా చేసిన, మంచి పని చేశారు, కొంచెం హద్దు దాటిరు ఈ నా కొడుకులు, మీరు చేయాలి ఆ పని చేశారు. సరే, తర్వాత మీరు చాలా విషయాలలో కలగజేసుకున్నారు, పార్టీలు మంచి చెడ్డ మాట్లాడారు, మరి ఇప్పుడు ఈ ఆడవాళ్ళకి అన్యాయం జరిగిందండి, జానీ మాస్టర్ అనే ఎదవ మీతో పాటు కొరే అంటే మీతో పాటు పనిచేసినటువంటి సన్నాసి ఈరోజు ఒక మైనర్ మహిళ, మైనర్ పిల్ల, మైనర్ పాప, ఆ పాపతోటి, ఆ పాప ఇజ్జత్తో ఆడుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు సేఫ్ హ్యాండ్స్, నాకు చెప్పు, మీరు ఏం చేస్తున్నారు? అంటే మీ పార్టీకి మంచి చేయాలి అనుకున్నప్పుడే మీ సేఫ్ హ్యాండ్స్ లేస్తాయా పైకి? వేరే వాళ్ళ పార్టీలు, వేరే వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం అయితే ఈ సేఫ్ హ్యాండ్స్ పండుకుంటాయా పోయి? ఈ విషయాన్ని మీరు ఒకసారి చూడాలి. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, మీరు నైతికత ఉన్న వ్యక్తి సాయి ధరమ్ తేజ్ గారు, మీరు ఒక మంచి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు నా జీవితం నాశనం చేసిండు అని చెప్పేసి ఇక్కడ ఒక మహిళ ఆరోపిస్తున్నది, మరి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడు సాయి ధరమ్ తేజ్, చూద్దాం. లేదంటే ఈ పార్వతి గారికి వ్యతిరేకంగా ఈ మహిళకి అన్యాయం చేశాడంట మీ పవన్ కళ్యాణ్, మరి మీ పవన్ కళ్యాణ్ గారిని నిలది ఈ మహిళ గురించి, ఏం ఇట్లా చేసినామేంది మావా, మరి ఏంది కథ అని చెప్పేసి అడుగు ఒకసారి చూద్దాం. లేదు, నేను తీసుకెళ్లి తోపుశాలలో దోషేస్తాడు పవన్ కళ్యాణ్, అర్థమైందా? ఇప్పుడు ఎట్లుందంటే నీతి, నిబద్ధత, న్యాయం అన్నది పక్కోడికి చెప్పనికే పనికొస్తున్నది, కానీ నీ సేఫ్ హ్యాండ్స్కి నిజంగానే దమ్ము అన్నది లేదు అని చెప్పేసి ఇక్కడ ఒక క్లారిటీ అనేది కనిపిస్తున్నది. ఎప్పుడైనా సరే తమ్ముడు తనవాడైనా న్యాయం చెప్పావు అని చెప్పేసి ఒక సామెత ఉన్నది. ఇప్పుడు మీ నువ్వు న్యాయం చెప్పవలసిన టైం వచ్చింది సాయి ధరమ్ తేజ్, నీ రిలేటివ్, బ్లడ్ రిలేషన్ పవన్ కళ్యాణ్ తప్పు చేసిండు అని చెప్పేసి వచ్చింది. అట్లాంటప్పుడు చెప్పు న్యాయం చూద్దాం. లేదు నీ పార్టీ వాడు, లేదు నీతో పాటు కలిసి పనిచేసినవాడు జానీ మాస్టర్, వాడు తప్పు చేసిండు అని చెప్పేసి ఒక మైనర్గా ఉన్నటువంటి అమ్మాయిని దారుణాదారుణంగా అత్యాచారం చేసిండు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ జానీ మాస్టర్ గురించి మాట్లాడు, ఏది మాట్లాడవే, అన్నీ మూసుకుపోయినాయి. సరే, ఈ సాయి ధరమ్ తేజ్, ద సేఫ్ హ్యాండ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే వ్యక్తి వచ్చేసి మన గౌరవనీయులు నాగబాబు గారు. నాగబాబు గారు ఒక ప్రోగ్రాంలో కూర్చొని తన బిడ్డను పక్కన కూర్చోబెట్టుకుని ఒక మైక్ తీసుకొని ఓ నవ్వుకుంటా, ఆడవాళ్ళు చాలా సేఫ్ రాష్ట్రంలో ఏమన్నా అయితే తాట తీస్తాడు, ఏ తీ మరి జానీ మాస్టర్ తాటది చూద్దాం. నీ తమ్ముడు అన్యాయం చేశాడంట అమ్మాయిలకి, ఏది నీ తమ్ముడు తాట తీ చూద్దాం. ఊకనే గాలి మాటలు మాట్లాడు తప్పిస్తే నిజంగా పనిచేసే దమ్ము నీకు లేదు. సరే, సినిమాలల్లో రాణించినవా అంటే పెద్దన్న చేయబట్టుకున్నావు, రాజకీయాలలో రాణించినవంటే చిన్న తమ్ముడు చేయబట్టుకున్నావు. మధ్యలో నువ్వు చేసింది ఏంది అంటే పీకింది ఏం లేదు, బొచ్చు చేసింది ఏం లేదు, ఊకే మైకు పట్టుకుని పనికి మాలిన మాటలు. ఎంత దారుణం అంటే నీ పరిస్థితి, సొంత తమ్ముడు ఫోటో దిగుతుంటే అన్నమైన నిన్ను పక్కకు జరుగు అన్నాడు. అంత దారుణమైన పరిస్థితిలో ఉండి కూడా
నువ్వు ఆడవాళ్ళ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నావు. నిజంగా వీళ్ళు ఆడవాళ్ళు కాదా? కదాంబరి జత్వాని ఒకటి ఒక మహిళ ఆడదా? వేరే వాళ్ళు ఆడవాళ్ళు కాదా? జానీ మాస్టర్ గురించి మాట్లాడు, ఈమె పార్వతి గారి గురించి మాట్లాడు, ఈమె గురించి మాట్లాడు చూద్దాం, పూనం కౌర్ గురించి మాట్లాడవు. ఆ దమ్ము ధైర్యం నీకు లేదు, ఊకే గాలి మాటలు మాట్లాడుతావు, అంతేగాని పనికొచ్చే మాట ఒక్కటి కూడా ఉండదు. నిజంగా నాగబాబు గారి పరిస్థితి చూస్తుంటే అప్పుడప్పుడు ఎహే అమ్మాయి ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు మనం ఏమంటాం అని చెప్పేసి అప్పుడప్పుడు నాకే అది అనిపిస్తుంది. కానీ కొన్ని మాటలు వింటే నిజంగానే చీదరపడతాయి, ఏంది ఈ గాలి మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. నీకు ఈరోజు ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీలో నువ్వు కూడా ఒక భాగమే, జానీ మాస్టర్ అనేటోడు ఒక భాగమే. జానీ మాస్టర్ అనేటోడు ఇంత పెద్ద తప్పు చేస్తే రాజకీయ పార్టీగా ఏదో ఒక నోటీసు జానీ మాస్టర్ దూరంగా ఉండాలి అని చెప్పేసి ఇచ్చి ఊకునుడు, అది వేరు. పర్సనల్గా నువ్వేం మాట్లాడినావు? నువ్వేమైనా అన్నావా? నువ్వేమైనా చేసినావా? ఏది మాట్లాడు డీజీపీతోటి, నాగబాబు గారు డీజీపీ గారితో మాట్లాడు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే చిరంజీవి గారు, నాకు చాలా అంటే చాలా ఇష్టమైన హీరో చిరంజీవి గారు. నేను ఆల్రెడీ చిరంజీవి గారి బర్త్డే రోజే, మొన్న పోయిన బర్త్డే రోజే నేను చెప్పడం జరిగింది, పోయిన నెలే చిరంజీవి గారు అంటే నాకు ఎంత ఇష్టం అని చెప్పేసి లైవ్లో చెప్పిన నేను. అట్లాంటి చిరంజీవి గారు, ఇండస్ట్రీకి పెద్ద అయినటువంటి చిరంజీవి గారు కూడా ఇంత పెద్ద సంఘటన జరిగితే, ఎక్కడి నుంచో మధ్యప్రదేశ్ అమ్మాయి, జానీ మాస్టర్ అత్యాచారం చేసిన అమ్మాయి, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి సినిమాని నమ్ముకొని ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చి ఇక్కడ కష్టపడి ఒక డీ లాంటి ప్రోగ్రాంలో ఆ అమ్మాయి రాణించి తర్వాత ఇండస్ట్రీకి వస్తే, ఆ అమ్మాయి మైనర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆమె ఇండస్ట్రీకి వస్తే ఏం చేశారు అంటే ఆ అమ్మాయి జీవితం నాశనం చేసింది ఇండస్ట్రీ. అట్లాంటప్పుడు చిరంజీవి గారికి, చిరంజీవి గారైనా ముందుకొచ్చి లేదు ఇది తప్పు, ఇట్లా చేయడం ఇది చాలా ఘోరం అని చెప్పేసి ఒక్క ప్రయత్నమైన చేసారా? చేయలేదు. ఎందుకంటే ఇట్లాంటివి జరగంగానే చేతులు మొత్తం దులిపేసుకుంటారు, ఇట్టిట్టు దులిపేసుకుంటారు. మాకు దానికి సంబంధం లేదు, అస్సలు మాట్లాడరు, గొంతు మీద ఖర్చు పెట్టినా మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే ఏం మాట్లాడితే ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే రాజకీయాలు దరిద్రం, తెలంగాణలో ఒక రాజకీయం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇంకో రాజకీయం ఉంది. ఈడ ఒక మాట మాట్లాడితే ఆడికి పోయినాక చేంజ్ అవుతుంది, ఆడ మాట్లాడితే ఈడికి పోయినాక చేంజ్ అవుతుంది. అందుకే చిరంజీవి గారి కుటుంబం అన్నది మొత్తానికి ఈ మ్యాటర్లో మొత్తం అన్నీ మూసుకొని కూర్చున్నారు. అక్కడికి నిజం చెప్తున్నాను కదా, అక్కడికి రాజకీయాలు పక్కన పెట్టేయండి, నేను రాజకీయాలు మాట్లాడను. ఎందుకు అంటే రాజకీయాలకి హీరోలను దూరం పెట్టాలి. మనం చూసుకుంటే అల్లు అర్జున్ ఎంత గౌరవం అనిపించింది నాకంటే, అల్లు అర్జున్ చూసినాక ఒక మంచి మాట్లాడాడు. ఏమన్నాడు అంటే ఈ అమ్మాయి, ఈ మహిళ ఎవరైతే జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చిందో ఈ మహిళకి నేను సపోర్ట్గా ఉంటా, ఈమెకి పని దొరకకపోతే నేను పనిస్తా అని చెప్పేసి ఒక పెద్ద మాట అన్నది ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎంత ఎంత పెద్ద మాట మాట్లాడిండు అల్లు అర్జున్! అట్లాంటి హీరోలు, అసలు హీరో అంటే అది, ఒక అల్లు అర్జున్, ఒక మహేష్ బాబు, ఒక జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళు హీరోలు. ఇంకో విషయం చెప్తున్నారు, రాబోయే రోజులలో ఇండస్ట్రీని ఏలబోయేది ఈ ముగ్గురే. మీరు ఏదో కలగంటున్నారు ఈరోజు ఆ పవర్ స్టారు ఆ చవర్ స్టార్, వీళ్ళన్ని స్టార్లు మొత్తం మునిగిపోతాయి ఒక రెండు మూడేళ్లలోనే. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీని వెళ్ళబోయేది వీళ్ళే. అట్లీస్ట్ వీళ్ళు చేస్తున్న మంచి పనులు చూసి, ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయన హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు కాదు, చిన్నపిల్లల కోసం ఆయన చేస్తున్న తపన అన్నది ఆయన చిన్న తపన కాదు. జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఆయన నిబద్ధత గల వ్యక్తి, ఆయన సమాజం అంటే ఒక నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి. అల్లు అర్జున్ ఆయన చేస్తున్నటువంటి డొనేషన్స్ అవి మనందరికి తెలుసు. సరే మంచి పనులు చేస్తారు, ఇట్లాంటి కష్టకాలంలో నిలబడతారు. అల్లు అర్జున్ నిలబడ్డాడు. ఏది దమ్ముంటే మాట్లాడు నాగబాబు గారు, ఏది మాట్లాడు సేఫ్ అండ్ సాయిధరమ్ తేజ్ గారు, మీ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడి చూడు, నిన్ను ఇండస్ట్రీలో కాదు అసలు రాష్ట్రంలోనే లేకుండా చేస్తాడు పవన్ కళ్యాణ్. అందులో ఎట్లాంటి సందేహం లేదు. దయచేసి ఈ వీడియోని కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి, ఇది మ్యాక్సిమం అందరి దాకా చేరాలి వీడియో కాబట్టి లైక్ బటన్ ప్రెస్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.